మూడు రాజధానుల వ్యవహారం దీన్ని టచ్ చేయడం కరెక్టే అనిపించిందా రామకృష్ణారెడ్డి గారు? మేబీ నా పర్సనల్ ఫీలింగ్ అయితే ఈవెన్ విజయవాడలో పెట్టినా, విజయవాడ అనుకుని పెట్టినా, గుంటూరు విజయవాడ మధ్య పెట్టినా ఇప్పుడు ప్రాబ్లం ఉండేది కదా. ఇప్పుడు రైతులు అన్నారు కదా రామకృష్ణారెడ్డి గారు, కానీ మీ పార్టీలోనే చాలామంది మంత్రుల దగ్గర నుంచి వాళ్ళు ఎందుకు పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు? రైతులు అక్కడ ఇన్వెస్టర్లు ఉన్నారు, ఇన్వెస్టర్లు ఉన్నారు. అదే 50 రోజులు ఏది సినిమానా, ఇది ఏమన్నా 100 రోజుల సినిమా 50 రోజుల సినిమా? మీరు మాట్లాడుతూ అడ్డగోలు నిర్ణయంతో చంద్రబాబు లోకేష్ ఒక బోర్డు తెచ్చి రాజధానిని అమరావతిలో పాతిస్తారన్నారు. ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఒప్పుకున్నారుగా. జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికల టైంలో ఈ ఆలోచన లేదు. చంద్రబాబు నాయుడు చేస్తున్నట్టే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేయట్లేదు ప్రత్యేక హోదా విషయంలో? ఈయన ఆలోచన ద్వారానే పొసగవు. వాళ్ళ గేమ్ రూల్స్ వేరు, మా గేమ్ రూల్స్ వేరు. ఏ అంశంలో అయినా పోలవరం కానీ, విభజన హామీలకు సంబంధించి మిగిలిపోయినవి కానీ, రెవెన్యూ లోడ్ కానీ, ఏదైనా బతిమాలో బామాలో తెచ్చుకోవడం తప్ప పోరాటం చేసే పరిస్థితి వాళ్ళు లేదు కదా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రంతో. ఫస్ట్ థింగ్, ఆ రోజు మేము విమర్శించినప్పుడు కూడా ఫైట్ అంటే కత్తులు ఎత్తుకోబోయి మీద పడమనలా. సజ్జల రామకృష్ణారెడ్డికి, విజయసాయి రెడ్డికి మంత్రి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఆయనతో పోల్చైతే జగన్మోహన్ రెడ్డి గారు ఐ థింక్ ఐ డోంట్ థింక్ హీ కెన్ స్టాండ్.